ఈ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని ప్రతి ఏటా కొన్ని కోట్లు విలువ చేసే బట్టల్ని తగలబెట్టి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్, H&M వాళ్ళు 12,000 కేజీస్ దగ్గరగా బట్టల్ని తగలబెట్టినారనే ఆరోపణలు ఉన్నాయి. అండ్ బర్బరీ వాళ్ళు 290 crore విలువ చేసే బట్టల్ని తగలబెట్టారనేలా ఇలా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని వాళ్ళకి మిగిలిపోతున్న బట్టల్ని డిస్కౌంట్ చేసి ఇవ్వడం కంటే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేయడం? కాల్చే బదులు ఎంతో కొంత డిస్కౌంట్ పెట్టి అమ్మచ్చు కదా. మీరు 5,000 లగ్జరీ ఉమెన్ బ్యాగ్స్ ని తయారు చేశారు, అందులో 4,500 బ్యాగ్స్ దగ్గరగా పర్ బ్యాగ్ మీరు 5 lakh పెట్టి అమ్మేశారు. ఈలోపు ఇంకొక న్యూ మోడల్ మీరు లాంచ్ చేశారు కాబట్టి ఓల్డ్ మోడల్ రిలేటెడ్ 500 బ్యాగ్స్ మిగిలిపోయాయి. 50%, 70% డిస్కౌంట్ పెట్టి అమ్మేశారు అనుకో, దెన్ 4,500 బ్యాగ్స్ కి ఫుల్ ప్రైస్ మీన్స్ 5 lakh పెట్టి కొన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వన్స్ వాళ్ళు అన్నెసరీగా స్పెండ్ చేశారు, అంత ఎక్కువ పెట్టి కొనాల్సింది కాదని ఒక్కసారి మైండ్ సెట్ క్రియేట్ అయిందంటే నెక్స్ట్ మీరు ఎంత మంచి మోడల్ ని లాంచ్ చేస్తున్నా అది ప్రైస్ డ్రాప్ కోసమైనా వెయిట్ చేస్తారు. ఇంకొక హైయర్ బ్రాండ్ ఏవైతే ప్రైస్ డ్రాప్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటాయి వాటిని కొనడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి లగ్జరీ బ్రాండ్స్ వాళ్ళ కస్టమర్స్ మైండ్ లో ఇలాంటి బిహేవియర్ ప్యాటర్న్ ని ఎప్పటికీ క్రియేట్ చేయవు. వాటిని బర్న్ చేయడం కంటే ఇంకేదైనా అదర్ ఆప్షన్ ఉందా? దెన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.